ఎంకేటీవీ సమర్పించు ఆత్మారాణి ఒగ్గు కథ నాలుగవ భాగం. కథకులు జగన్ యాదవ్, నర్ర సతీష్ యాదవ్, మహేష్ యాదవ్. సహాయకులు రాజు యాదవ్, కుమరయ్య గౌడ్. జగన్ యాదవ్ ఒగ్గు కథ కళ నుంచి. ఇంటి లోపల భార్య భర్తలు కనగంటే పుట్టడి ఏడ్చుకుంటే కష్టం వెళ్ళదిస్తున్నారు. వీళ్ళ సంగతి ఇట్లా ఉండంగా అమరశేర రాజు తోడ పుట్టిన తమ్ముడు తన సూర్యరాజు ఫస్ట్ పెద్దదాన్ని వేసుకున్నా, దానికి పిలగాన్ని కాలే, ఇంకో దాన్ని వేసుకున్నా రెండో దాన్ని, దానికి కాలే, మూడో దాన్ని వేసుకున్నా దానికి కాలే, నాలుగో దాన్ని వేసుకున్నా దానికి సూతం అయితే లేదు. ఏం చేయాలి నా రాత? నువ్వు మంచుకున్నారు. నేను ఏ జరగల షాపు నాయపడు అంటది ఇది పెద్దది నలి నీలి ఇంద్రవతి చంద్రవతి నలుగురు వెళ్ళారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, మరి ఒక్కడన్నా కంటే లేదు, కంటే వాళ్ళ కలరు పోతారా, వాళ్ళ గ్లామర్ దెబ్బతింటారా? ఉన్నాయా మనిషి? బాగున్నా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇంతలకి కమింగ్ ఏమవుతాను రండి రండి. ఎరుపు రంగు తీరగట్టు ఎవరు ఆడి వింటరే లగా దారిలో ఆడి వింటరే లగా దారిలో అమ్మ నా బండి ఇదే ఇవకల లగా దారిలో ఇవకల.
ఇది మొత్తం పంజాబ్ డ్రెస్ వేస్తారు. నైట్ అయితే ఏ ఒక్కదానికి పోరగాన్ని అయిపోయాయి కానీ కుండల వల్ల బొర్రలు అయితే ఇంకా నైజం ఇంకా గౌడ్ బర్ర అంటలేదు ఇంకా కానీ నన్ను పిలిచింది కాదు రాజాన్ని ఫస్ట్ అడిగి నీకు పిల్లగాళ్ళు అయితే దాన్ని వేసుకున్నాడు నాకు కాదు నన్ను వేసుకున్నారని ఇవ్వ తీడి వేసుకున్నాను ఈ ఓటర్లు బోర్డు లెక్క తయారు ఒక్క తల్లి పిల్లలు నలుగురు ఒక్కరికే దాబ్రం అవుతుంది మరి అనే ఒక్క డౌట్ రాదు ఆయన దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా అప్పటి నుంచి నేను ఎదుగుతాను చూసిన కానీ చాలా చెప్పు చెప్పు అయినా చెల్లే ఆయన ఏం చేయడు మునుపటి లెక్కలు ఎత్తలేదు ఆయన కాళ్ళు ఎత్తలేదు ఎత్తారా లేపు ఏమండి ఏంటన్నా ఇవ్వండి ఇవ్వండి ఇక్కడ ఎక్కడ ఉన్నది బొంబాయి దగ్గర ఉన్నది ఎప్పటికీ టిక్ టాక్ చేస్తాయి నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దాని వాని పేరు పెట్టుకో ఇక వీళ్ళు నన్నగా సోపది పట్టింది ఆయన శోభన వచ్చింది నాశనం తెస్తాడు నేను అప్పుడే మన ఇంటి చుట్టే తిరుగుతాను పిచ్చిది ఆయన ఎందుకు వస్తాడో నీకు తెలియదా అందరికి వస్తాండి మనం ఏం చేసుకొని సుఖపడ్డా మన అడగారు ఇటు చూద్దాం పక్క ఇక్కడ పూలే చేసుకొని పక్కదాం ఎందుకు ఏడున్నా ఒకటే ఆడున్నా ఒకటే మన భక్తుకి ఇక్కడ నేను మాట్లాడుతా అంటే మిమ్మల్ని ఎందుకు పిలిచిన సంగతి నీకు చెరిపోయినా ఏంటి
మీ అబ్బాయి చేసుకుంటా గాడి కొడుకో మా అబ్బాయి చేసుకుంటా మనం చేసుకుందాం అరే ఏంటి ఈ పాడకాలు వచ్చి మన మన అమ్మగారి ఇంటి కాడ మన అమ్మగారి గద్దె మీద ఆరం రోజులు అన్నాడు ఈ మనిషి గట్లా ఒప్పుకొని చేసుకుందాం ఈ కృతిగా చూసినాక అయితే నీ పిల్లలైతేనే చేసుకుంటా నేను పెళ్ళే చేసుకోవాలి ఈ పిల్లలే చేసుకుంటా నా ఎంబడే పడ్డాడే ఫోన్ ముదుగాలు నన్ను కట్టినా ఫోన్ చేసింది నన్ను కట్టినా చేసింది నిన్ను కట్టినా చేసింది ఓ నాకు ఎస్ఎంఎస్ పంపుడు మొదటి ఉన్నది వాట్సాప్ లో చాటింగ్ చేసి చాటింగ్ చేసి ఒకటే చాటింగ్ ఏంటిదే చాటింగ్ చేసింది ఒక్క పెళ్ళ వస్తుకులే అక్క మన వాస్తుకులు ఏమంటే వేరే భూమి జాగ్రత్త వాస్తుకులు ఏమని ఓదం పార్య దాంతో మనం నిలవలేం ఇంకా నలుగురు నేనే చేసుకుంటా నా ఈడం పోయింది నా చూడం పోయింది మాట్లాడ
పవన్ కళ్యాణ్ లేకుండా నేను అవునా అక్క ఏమైనా బిజినెస్ చేద్దాం పారి బిజినెస్ చేద్దా ఇవి పూల షాప్ పెడితే మళ్ళీ పూల షాప్ అట్టినా మనం ఒకటే తీర్చినా మనం ఒకటే మన ఇంటి కూడా మనం తేవాలి కానీ అవగారు ఇంటి పోయి ఉంటే అర్థమైన కుక్కలు అది మన ఇంటి చుట్టే తిరుగుతుంది అట్లా ఎన్నో రకాలుగా చూస్తాను చెల్లే మొగాళ్ళ తాళ తెంప తాడుగా ఊపుతారే మన మొగడు మనమే పడుతుంది నేను కుక్క కుక్క బాగా పరుగుతాను కుక్క బాగా పరుగుతాను కుక్క అంటాను కుక్కకు సిగ్గులేదు కావచ్చు సిగ్గులే ఖర్చింది కావచ్చు మళ్ళీ కుక్క నేనైతే సంసారం ఎవరితో బాధ చేసింది భాగవతం ఇంటి సాటు చేసే సంసారం పోసుకపోతే సంసారం ఎవరితో వేసి కుక్క మంచి కుక్క అంటారే అయ్యా మా ఇంటికాడ బయట మనిషి మనిషి మన అవయానికి మనకేమి దిగున్నదో మనకేమి దిక్కున్నది పొద్దుంటే మాకు లేదు మాకు ఉంటే పొద్దు లేదు మన అమ్మ పాట కూడా నలుగురిని కన్నది కుక్క అమ్మకి అట్లా అంటారా నువ్వాయా నీతో మాకేం పని లేదు నువ్వు ఆయన వెళ్తారా అత్త నువ్వా నేను ఆడికి రావని అంటే నన్ను కొట్టినందుకు ఈ మందులకు వచ్చిన రెండు కాళ్ళు మొక్కుతానే అత్త నిన్ను కొట్టినందుకు వచ్చి మంది కాళ్ళు మొక్కుతాను అంటలేదు ఇంకా అయ్యో అందరు కాళ్ళు మొక్కవా ఏమిటే కదా నువ్వు ఇంటున్నావు ఒకటే లేకున్నావు ఒకటే ఎందుకు ఆత్మ ఆత్మ లేనా ఇంటికి ఎవరు వచ్చినా గానీ ఆ ఇంట్లో ఎవతయ్యా అంటారు గాని వాళ్ళు ఎవరయ్యా అని పెళ్ళవా అని చెప్పి ఒక్కరు అంటలేదు మరి నన్న ఇక ఇంటికి అన్నారు ఏంటిది నన్ను కరెక్ట్ లేనా ఇక నువ్వు ఇట్లా జరుగు ఇంకా చూసిన కరెక్ట్ ఉన్నావు ఇంట్లో బాగున్నా ఇప్పుడు మరి సప్ చేయకుండా ఎవరి జోలి పోకు చంద్రవతి దేవి ఇంద్రవతి దేవి రోజు దినాక దినము ఆ భర్తను కళ్ళతో చూసుకుంటా